చంద్రబాబుది 420 విజనరీ అని విమర్శించారు పిఠాపురం ఎమ్మెల్యే పెమ్డెం దొరబాబు బైపీసీ చేసి ఇంజనీరింగ్ చదవొచ్చునని చంద్రబాబు విజనరీ ఏంటో ఆయన మాటలోనే అర్థమైపోయిందన్నారు పిఠాపురంలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ గృహ సారథులు కన్వీనర్లతో సమావేశం నిర్వహించిన ఆయన రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సీఎం జగన్ సైనికుల్లా పని చేయాలన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే నిన్నే తెలిసిపోయింది మీ యొక్క మాట తీరు బైపీసీ చదువుకుంటే ఇంజనీరింగ్ సీట్ వస్తుందనే ఇంజనీరింగ్ చదవొచ్చనే మీ యొక్క నాలెడ్జ్ కి మేము అందరం చూసాం మీ విజనరీ ఏటో తెలిసిపోయింది నిన్నే తేటతెల్లమైంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎన్నిసార్లు మీరు మోసం చేస్తారని ఈ రకంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు ఇస్తూ తప్పుడు ఆలోచనలతోటి ప్రజలను మాయ చేసి అధికారంలో రావాలని మట్టికి మీరు ఆలోచనలు మానుకోండి 420 అంటే ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో రావాలని ఒకసారి మొన్న వచ్చాడు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఒక నియంత పాలన ఒక సొంత సామాజిక వర్గానికి ఒక సొంత జన్మభూమి కమిటీలని వారితోటే పబ్బం గడిపిని ఎక్కడ కూడా ఆయన బ్రాండ్ లేకుండా ఒక్క పదకాన్ని కూడా సామాన్యుడికి ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 30 నుంచి 35 పదకాలు పెట్టి ప్రజల మన్ననను పొందిన ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాడు రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి వెళ్తా ఉన్నాం